కోటే చెప్తుంది అనేదో కింద హెల్మెంట్ ఇద్దరు అంటున్నారు వాళ్ళు ఇంతకుముందు వెళ్ళారు వేశారు దాని మీద కోర్టు కూడా డిపార్ట్ పెట్టింది వాళ్ళకి ఇప్పటి ఆయన ఫైర్లు ఆయన పేరు లేకుండా అలాగే చార్జ్షీట్ కూడా ఇప్పటిదాకా దాకా వెళ్ళాము ఇప్పుడు చేస్తున్నారంటే తెలిసిపోతుంది సరిగ్గా తీము అతను ఏదో నేను 16-17 ఏళ్ళు ఉన్నాను జైల్లో కనీసం 16-17 నెలలు ఉన్నాను కనీసం 16-17 నిమిషాలన్నీ ఆయన ఉంచాలని తప్పితే నేను తెలిసిపోతుంది ఏమవుతుందో దాంట్లో ఏమేమి జరిగిందో ఏంటో నేను హిందూ ఎమ్మెల్యే నేను కూడా స్కిల్ డెవలప్మెంట్లో అక్కడ మా క్యాంప్ పెట్టాం ఎంతమందికి ఒక 1200 మందికి ఉద్యోగం ఇప్పించాం అక్కడ వాళ్ళు ఏమిటి ఈ చేత కానీ పోతే పరిచయం లేవు పాడు లేవు ఉద్యోగాలు లేవు అంతే నిజస్తే వాడు హెరాస్మెంట్ అంతే కానీ సిఐడి అధికారులు ఏం చెప్తున్నారంటే ఈ స్కామ్కి సంబంధించిన ఆధారాలన్నీ కూడా తమ దగ్గర ఉన్నాయని కూడా సిఐడి అధికారులు అది తెలుస్తాను అన్నీ రేపు కోటేజ్ చెప్తుంది కోటేజ్ బాటిల్ పెట్టింది ఇంతకుముందు నథింగ్ బట్ ఇస్ ద మైండ్స్ గేమ్ ఓకే చూద్దాం ఇద్దరు మీరు వెళ్ళారా ఫోన్లో మాట్లాడారా అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ తీసుకోలేదు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి అక్కడ అనుమతి ఇవ్వలేదు సో మీరు మీకు పర్మిషన్ వచ్చిందా అక్కడికి నేను ఫ్యామిలీ మెంబర్ని ఓకే ఎమ్మెల్యే ముందు ఉండు బట్ అదే ఫ్యామిలీ మెంబర్ కానీ అక్కడ శాంతి భద్రత దృష్టి ఉంచుకొని పవన్ కళ్యాణ్ ఇక్కడ నుండి రెడ్డి స్పీకర్ నుంచి పంపించారు కాబట్టి మీకు ఇక్కడ నుండి వెళ్ళాలి చూస్తారు ఓకే 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 థ్యాంక్ యూ నమస్తే గురిస్తాయి అనేదో స్కిల్ డెవలప్మెంట్ ఇద్దరు అంటున్నారు వాళ్ళు ఇంతకుముందు వెళ్ళారు వేశారు దాని మీద కోర్టు కూడా డిపార్ట్ పెట్టింది వాళ్ళకి ఇప్పటి ఆయన ఫైర్లు ఆయన పేరు లేకుండా అలాగే చార్జ్షీట్ కూడా ఇప్పటిదాకా దాకా వెళ్ళాము ఇప్పుడు చేస్తున్నారంటే తెలిసిపోతుంది సరిగ్గా తీము అతను ఏదో నేను 16-17 ఏళ్ళు ఉన్నాను జైల్లో కనీసం 16-17 నెలలు ఉన్నాను కనీసం 16-17 నిమిషాలన్నీ ఆయన ఉంచాలని తప్పితే నేను తెలిసిపోతుంది ఏమవుతుందో దాంట్లో ఏమేమి జరిగిందో ఏంటో నేను హిందూపూర్ ఎమ్మెల్యే నేను కూడా స్కిల్ డెవలప్మెంట్లో అక్కడ మా క్యాంప్ పెట్టాం ఎంతమందికి ఒక 1200 మందికి ఉద్యోగం ఇప్పించాం అక్కడ వాళ్ళు ఏమిటి ఈ చేత కానీ పోతే పరిచయం లేవు పాడు లేవు ఉద్యోగాలు లేవు అంతే నిజస్తే వాడు హెరాస్మెంట్ అంతే కానీ సిఐడి అధికారులు ఏం చెప్తున్నారంటే ఈ స్కామ్కి సంబంధించిన ఆధారాలన్నీ కూడా తమ దగ్గర ఉన్నాయని కూడా సిఐడి అధికారులు అది తెలుస్తాను అన్నీ రేపు కోటేజ్ చెప్తుంది కోటేజ్ బాటిల్ పెట్టింది ఇంతకుముందు నథింగ్ బట్ ఇస్ ద మైండ్స్ గేమ్ ఓకే చూద్దాం ఇద్దరు మీరు వెళ్ళారా ఫోన్లో మాట్లాడారా అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళకి తీసుకోలేదు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి అక్కడ అనుమతి ఇవ్వలేదు సార్ సో మీరు మీకు పర్మిషన్ వచ్చిందా అక్కడికి నేను ఫ్యామిలీ మెంబర్ని ఓకే ఎమ్మెల్యే ముందు ఉండు బట్ అదే ఫ్యామిలీ మెంబర్ కానీ అక్కడ శాంతి భద్రత దృష్టి ఉంచుకొని పవన్ కళ్యాణ్ ఇక్కడ నుండి రెడ్డి స్పీకర్ నుంచి పంపించారు కాబట్టి మీకు ఇక్కడ నుండి వెళ్ళాలి చూస్తారు ఓకే 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 థ్యాంక్ యూ నమస్తే వివరాలు గురిస్తాయి అనేదో స్కిల్ డెవలప్మెంట్ ఇద్దరు అంటున్నారు వాళ్ళు ఇంతకుముందు వెళ్ళారు వేశారు దాని మీద కోర్టు కూడా డిపార్ట్ పెట్టింది వాళ్ళకి ఇప్పటి ఆయన ఫైర్లు ఆయన పేరు లేకుండా అలాగే చార్జ్షీట్ కూడా ఇప్పటిదాకా దాకా వెళ్ళాము ఇప్పుడు చేస్తున్నారంటే తెలిసిపోతుంది సరిగ్గా తీము అతను ఏదో నేను 16-17 ఏళ్ళు ఉన్నాను జైల్లో కనీసం 16-17 నెలలు ఉన్నాను కనీసం 16-17 నిమిషాలన్నీ ఆయన ఉంచాలని తప్పితే నేను తెలిసిపోతుంది ఏమవుతుందో దాంట్లో ఏమేమి జరిగిందో ఏంటో నేను హిందూపూర్ ఎమ్మెల్యే నేను కూడా స్కిల్ డెవలప్మెంట్లో అక్కడ మా క్యాంప్ పెట్టాం ఎంతమందికి ఒక 1200 మందికి ఉద్యోగం ఇప్పించాం అక్కడ వాళ్ళు ఏమిటి ఈ చేత కానీ పోతే పరిచయం లేవు పాడు లేవు ఉద్యోగాలు లేవు అంతే నిజస్తే వాడు హెరాస్మెంట్ అంతే కానీ సిఐడి అధికారులు ఏం చెప్తున్నారంటే ఈ స్కామ్కి సంబంధించిన ఆధారాలన్నీ కూడా తమ దగ్గర ఉన్నాయని కూడా సిఐడి అధికారులు అది తెలుస్తాను అన్నీ రేపు కోటే చెప్తున్నారు.